హలో అండి, వెల్కమ్ టు సంజన వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి ఒక్క రోజులోది మాత్రం కాదండి, ఇంకా మీరు ఫుల్ వీడియో వాచ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. చూస్తుంటేనే తినాలనిపించేంత బాగుంది కదండి పల్లిపట్టి. ఈవినింగ్ టైం పాప స్కూల్ నుండి వచ్చేసరికి పల్లిపట్టి ప్రిపేర్ చేశాను. శ్రీవారు ఈవినింగ్ టైంలో వాళ్ళ ఫ్రెండ్ పిలిచారని బయటకు వెళ్ళారు. ఏదో పని మీద అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళారండి. వచ్చేప్పుడు మా విన్ను పాపని కూడా తీసుకొచ్చారు. తమ్ముడు వసు హైదరాబాద్లో ఉన్నారు. విన్నుని వాళ్ళ అమ్మమ్మ దగ్గర, మా అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళారు. ఇద్దరిది ఒకే విలేజ్ కాబట్టి 4 డేస్ ఇటు 4 డేస్ అటు తన ఇష్టం అలాగే తిరుగుతూ ఉంది. ఇందులో విన్నగాడు వాళ్ళ మమ్మీతో నాతో వీడియో కాల్ మాట్లాడుతూ వచ్చింది. విన్ను బయలుదేరే టైంలో వాళ్ళ అమ్మమ్మ మా అమ్మ వాళ్ళకి తోటకూర తీసుకొని వచ్చిందంట. ఇంకా ఆ తోటకూర అమ్మ మాకు పంపించింది. వచ్చాక విన్నునే చెప్తుంది ఇదంతా. మా మమ్మీ తోటకూర పంపించిందా అని నేను అడిగితే, కాదు మా అమ్మమ్మ తీసుకొచ్చింది, మా నానమ్మనే వండమని చెప్పింది, నానమ్మ మీకు పంపించింది అని చెప్తుంది. విన్నికి ఫుడ్ తినిపించాక తోటకూర ముందు పెట్టుకొని అంతా క్లీన్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంటే, విన్ను పాప ఏమో నేను కూర వండు తన అత్తయ్య అని అందులో వంట చేస్తుందంట, అది బావకి పెడుతుందంట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక విన్నుకి సాంగ్స్ డాన్స్ అంటే చాలా ఇష్టం. నేను సాంగ్ పెట్టమని తను డాన్స్ చేస్తూ ఉంది. అత్తయ్య నేను నీతో 10 డేస్ ఉంటాను, ఇక్కడే ఉంటాను అత్తయ్య, నేను స్కూల్కి వెళ్తాను అత్తయ్య అంటూ బుజ్జి బుజ్జి మాటలతో ఇల్లంతా సందడి సందడిగా చేసింది. మార్నింగ్ మా పాప స్కూల్కి రెడీ అవుతుంటే నేను తనకి లంచ్ బాక్స్లోకి మిల్ మేకర్ రైస్ చేశాను. విన్ను పాప ఏమో తన చిన్నప్పటి ఫ్రాక్ ఒకటి నా దగ్గర ఉండే, దాన్ని పట్టుకొని అత్తయ్య నాకు ఇప్పుడు ఇది వస్తుందా, నీ దగ్గర మెషిన్ ఉంది కదా నాకు వచ్చేటట్లు కుట్టు అని చెప్తుంది. పొద్దున 8:30 కల్లా పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజలోకి వాడిన పువ్వులన్నీ, చామంతి పువ్వులు, మందారం పువ్వులు అన్నీ మా ఇంటి ముందున్న చిన్న ఖాళీ ప్లేస్లో ఉన్న చెట్లేనండి. మీకు ఆ చెట్లను కూడా నేను చూపిస్తాను. మన ప్రీవియస్ వీడియోలో చామంతి చెట్లను చూపించానండి. ఇప్పుడు మిగతా మొక్కల్ని కూడా చూద్దాం. ఇంట్లోంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్లో కొంచెం ప్లేస్ అయితే ఉంది, అక్కడ చామంతి చెట్లు. ఇంకా పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉంటే తోటకూర గింజల్ని చల్లానండి, చక్కగా మొలకలు వచ్చాయి. తోటకూరలో చాలా రకాలు ఉంటాయి, కానీ ఈ తోటకూర మాత్రం చెట్లు విడివిడిగా పెడితే చాలా పెద్దగా పెరిగి వాటి నుండి ఆకులు కోసిన ప్రతిసారి మళ్ళీ చిగురు వస్తూ ఉంటాయి. వీటిని పెద్ద ఆకుల తోటకూర అంటాము. ఆ పక్కనే మందారం చెట్టు అండి. చెట్టు చూడ్డానికి చిన్నగానే ఉన్నా ఎప్పుడు కోసినా సరే ఒక 5-6 పువ్వుల వరకు ఉంటాయండి. మన ఛానల్లో నెక్స్ట్ వీడియో మందారం పువ్వుల గురించేనండి. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఏంటి అనేది ఆ వీడియోలో చూద్దురు. తర్వాత 2 డేస్కి విన్ను పాప హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ ఏం చేస్తుందో చూడండి. పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ మనం తినిపించడం కంటే వాళ్ళంతట వాళ్ళనే తినమని చెప్తే తినే దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే చక్కగా వంట పడుతుంది. బాబాయ్ పిన్నికి హస్బెండ్ భర్త. చిన్న
ప్రశ్ అంటాడు. నేను ప్రశాంతి అంట. మమ్మీ చెల్లెమ్మ ప్రశ్ అంటది. భూచల్లు ఎందుకు వెళ్తారు? భూచల్లు వామో వామో అంటారు. నువ్వు కావాలి అంటాడు. ఏడతారు వాళ్ళ చిన్నపిల్లలు, అల్లరి చేస్తారు ఇంట్లో, వాళ్ళు కావాలి అంటాడు. నువ్వు చేస్తావు అట్లా అల్లరి? చెయ్యం. వెరీ గుడ్. చిన్నపిల్లలు ఉన్నారా ఇంట్లో అంటారు భూచల్లు? లేరు, మా ఇంట్లో మేము అందరం మంచి ఉన్నాం అని చెప్తావా? పెద్ద పిల్లలు ఏమంటారు అంటే, చిన్నపిల్లలు ఏమంటారు? పెద్ద పిల్లలు ఏ నడు నడు, మా ఇంట్లో ఎవరు లేరు, చిన్నపిల్లలు అంటారు. బుట్టక్కనా? బుట్టక్క ఇంకా డాడీ మమ్మీ బుచ్చోడు వచ్చిండు అమ్మో అంటది. పోయింది కదా, చూసినావా నువ్వు? మరి అప్పుడు అల్లరి చేసినావా? బూచాడా? పొట్టు పెట్టుకున్నాడా? పొట్టు పెట్టుకున్నాడా? అడుగు మామని, అడుగు నెయిల్ కట్టర్ ఎక్కడ పెట్టిన మామ? అడుగు నవ్వినవో ఎక్కిళ్ళు పట్టినాయి. ఎక్కిళ్ళు పట్టినాయా? మంచిదే. మా చూసారుగా, వెన్ను పాప అన్ని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, ఇంకా వాళ్ళ మమ్మీ డాడీతో ఎంజాయ్ చేస్తుంది. సో ఇదండి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.